బయట ఎప్పుడూ వెలుగులు చిమ్మే కాంతి పుంజమేనమ్మా మానవ జాతికి రక్షణ కవచం మహిళా మూర్తినమ్మా లాలిస్తుంది తాను ప్రేమిస్తుంది తాను లాలిస్తుంది తాను ప్రేమిస్తుంది తాను కథలు చెప్పి మురిపించి కలల దారిలో నడిపించి చిటికిన వేలు పట్టుకుని బుడి బుడి నడకలు నేర్పించి చిటికిన వేలు పట్టుకుని బుడి బుడి నడకలు నేర్పించి కొత్త లోకాలు చూపుతుంది కొత్త మెలుకువలు నేర్పుతుంది అనురాగవల్లి సాహితీ భారం కూడా వేయడం భావ్యం కాదేమోనని జంకర్ నాన్న. ఆయన నీతో మాట్లాడారా? నువ్వాయన కూతురని ఆయనకి తెలిసిందా? చెల్లని రూపాయికి తండ్రిని అనిపించుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఆ దౌర్భాగ్యం నాకు పట్టలేదు. హాస్పిటల్ విశేషాలేంట్రా? ఏం లేదు డాడీ, సతీష్ అనే పేషెంట్ అతని పొజిషన్ చాలా క్రిటికల్ గా ఉంది, దాని గురించే ఆలోచిస్తున్నాను. హలో, నేను రేణుని మాట్లాడుతున్నాను. ఆ రేణుక, ఏంటమ్మా? మా ఆయన. హలో చెప్పమ్మా, ఏమైంది మోహన్ కి? హలో, అంతా క్షేమమే కదా. నివేదిత. నివేదిత? నివేది ఏంటి అమ్మా? మమ్మీ ఏదో మాట్లాడాలనుకుంటుంది, మాట్లాడు. హలో అమ్మా. హలో నివి. ఏంటమ్మా, కొంత అలా అయ్యిందేంటి? మీ నాన్నగారు ఇంట్లోంచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారా? ఎక్కడికి? ఏమోనమ్మా, ఎక్కడ వెళ్ళిపోయారు? 10 రోజులైంది
నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకు ఇలా చేశారు? ఏమునమ్మా, ఏమైందమ్మా? నాన్నగారు ఇళ్ళు వదిలి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాడా? ఎందుకు ఇలా చేశాడు? పగ, కోపం, ద్వేషం. ఎవరి మీద? తన మీద తనకే. అన్నింటికీ అమాయకురాలైన రేణుకొకటి దొరికింది కదా, తనను సాధించి కాల్చుకు తింటున్నాడు. మోహన్ ఎక్కడికి పోడమ్మా, తిరిగి తిరిగి తనే వస్తాడు, కంగారు పడాల్సిందేం లేదు. డాడీ, మరి సాహితి విషయం? వస్తుందమ్మా, తనకిప్పుడే చెప్పకూడదు, త్వరలోనే మన ఇంటికి వస్తుంది, ఏదో బిజీగా ఉంది. త్వరలో మంచి ఇల్లు కట్టించి అది పూర్తి కాగానే అమ్మా నాన్నలతో కలిసి గృహప్రవేశం చేయాలనుకుంటుంది. మిస్టర్ మోహన్, నీ పిల్లలు సాధించిన విజయాల్ని చూసి ఆనందించే అదృష్టం నీకు లేదు. అదే ఉంటే నువ్విలా చేసేవాడివి కాదు. నివి, రింగ్ అవుతుంది, మమ్మీని రిలాక్స్గా ఉండమని చెప్పు, నాన్న గురించి కంగారు పడొద్దని చెప్పు. హలో. హలో హలో అమ్మా, నేను నివీని. చెప్పమ్మా. నాన్న గురించి నువ్వేం కంగారు పడకు, మేము వెతుకుతాం, నువ్వు రిలాక్స్గా ఉండు, విశ్రాంతి తీసుకో. సరే. సరేనా? సరే, ఉంటాను మరి. బాగుందమ్మా నీ హాస్పిటల్, చాలా విశాలంగా అందంగా ఉంది, రోగులకు కావలసిన ప్రశాంతతనిచ్చే గుడిలా ఉంది. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. సర్ అనకూడదు, మామగారు అనాలి. అది సరే, ఇంత మంచి హాస్పిటల్కి మోడర్న్ నేమ్ పెట్టకుండా భువనేశ్వరి నర్సింగ్ హోమ్ అని ఎందుకు పేరు పెట్టావమ్మా? అది మా నానమ్మ గారి పేరు, దీంతో మా నాన్నగారి మనసు గెలుచుకోవడానికి. గుడ్ గుడ్ ఐడియా. మేడం, ఎవరికో రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది, 108 వాళ్ళు తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఎక్కడున్నారు? ఐసీయూలో. ఓకే, నేను వస్తాను. ఓకే మేడం. ఎక్స్క్యూజ్ మీ సార్, మే ఐ జాయిన్? నో నో, ఐ కెన్ హ్యాండిల్. ఓకే. ఆపరేషన్ పూర్తయింది, పేషెంట్ వాడికి షిఫ్ట్ చేయండి. అలాగే డాక్టర్. మంచిదైంది, ఆడపిల్ల గనక పుట్టుంటే పీక పిసికి చెత్త కుప్పలో పడేసుండేవాడిని. అసలు అసలు ఈ రాక్షసి, ఈ రాక్షసి వల్లే నాకు మనశ్శాంతి లేకుండా పోతుంది. అసలు దీన్ని చంపి పడేస్తే. మీరు చెప్పేది నిజం కాదు, మీరు చెప్పేది నిజం కాదు. సారీ మిస్టర్, మీరు నమ్మినా నమ్మకపోయినా అదే నిజం. వెధవా, నీ కొడుకు కానే కాదు, నీకు అసలు కొడుకు పుట్టనే లేదు. ఏమన్నా మళ్ళీ? నీకసలు కొడుకే పుట్టలేదు. పొరిక్కున్న చచ్చిపోయిన ఒక పేద తల్లి కన్న బిడ్డను తీసుకొచ్చి నీ కొడుకని అబద్ధం చెప్పాను, వాడు చచ్చాడు. అర్థమైందా? అర్థమైంది. నువ్వెంత ఘాతుకురాలువో అర్థమైంది. ఎవతో కన్న కొడుకుని తీసుకొచ్చి నా కొడుకని అబద్ధం చెప్తావా? నాటకాలు ఆడతావా?
నమస్కారం. అయ్యో పెద్దవారు, మీరు నాకు నమస్కారం చేస్తే ఆ క్షీణం మందులు వేసుకున్నారా? అమ్మా, ఎందుకమ్మా నన్ను బతికించావు? నేను డాక్టర్ని, కాపాడడం నా వృత్తి ధర్మం. కానీ నాకిక్కడ ఉండాలని లేదు, నన్ను వెళ్ళనివ్వండి, నాకు చచ్చిపోవాలనుంది. డాక్టర్ పర్మిషన్ లేకుండా మీరెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. హలో మిస్టర్, మీకు బతకాలని లేదా? లేదు. ఎందుకని? జీవితంలో నేను కోరుకున్నది ఏదీ జరగలేదు, అందుకే నాకు ఈ జీవితం మీద మమత లేదు. అంత మాత్రానికే చచ్చిపోతే మానవ జీవితానికి అర్థమేముంది? అవన్నీ నాకు తెలీదు, అక్కర్లేదు. దయచేసి నన్ను చనిపోనివ్వండి, నన్ను వెళ్ళనివ్వండి. లేదు, మిమ్మల్ని చనిపోనివ్వం. అనవసరమైన మానసిక ఆందోళన పెంచుకొని చనిపోవాలనుకునేవాళ్ళు మూర్ఖులు. ఈ అమ్మాయిని చూడండి, తండ్రే నువ్వు మాకక్కర్లేదు అని బయటికి విసిరేశాడు. ఆ దుఃఖాన్ని గుండెల్లో దాచుకుంది. ఓ దయామయుడి ఆశ్రయం పొందింది, చదువుకుని వృద్ధిలోకొచ్చింది. ఇవాళ 10 మంది ప్రాణాలను కాపాడే ఒక మంచి డాక్టర్ అయ్యి. ఏంటి, ఈ అమ్మాయిని తల్లిదండ్రులు వద్దన్నారా? ఎందుకని? ఆడపిల్లగా పుట్టిందని. ఆడపిల్ల అయితేనే ఇంత గొప్ప డాక్టర్ అయిందిగా. ఆ సంగతి మీకు నాకు తెలుసు, కానీ ఆ తండ్రికి ఈరోజుకీ తెలీదు. వాడెవడో కానీ నిజంగా మూర్ఖుడే. ఆడపిల్లంటేనే తల్లిదండ్రుల పాలిట శాపంగా భావించాడు. పెళ్లి చేసుకుని పరాయింటికి వెళ్లిపోయే ఆడపిల్లని పెంచి పెద్ద చేయడం దండగా అనుకున్నాడు. మీరెవరి గురించి చెప్పేది? కసాయివాడైన ఈ అమ్మాయి తండ్రి గురించి. మీకింకో సంగతి తెలుసా? ఈ అమ్మాయిని చూడండి, ఈ అమ్మాయి పేరు సాహితి. సాహితి? నాన్న. సాహితి? నాన్న. అవును, సాహితి. తండ్రి ఈమె చేయని నేరానికి చిన్నప్పటి నుండి దూరం చేశాడు, హాస్టల్లో చేర్పించాడు. ఎప్పుడూ ఒక్కసారి కూడా చూడలేదు, కనీసం మాట్లాడను కూడా మాట్లాడలేదు. అయినా సాహితి పట్టుదల వదల్లేదు. చదివింది, మంచి ఆర్కిటెక్ట్ అయింది. ఈ అందమైన బిల్డింగ్కి సాహితీయే డిజైన్ చేసింది. ఇంకా ముంబై, బెంగళూరు, ఢిల్లీ, చెన్నై, హైటెక్ సిటీల్లో ఎన్నో బిల్డింగులకి డిజైన్ చేస్తోంది. అమ్మా, నువ్వు మీరసహించుకుని ద్వేషించి అనాథలా వదిలేసిన మీ సాహితిని మీ కూతుర్నే నాన్న. అమ్మా, సాహితి. నాన్న. సాహితి. నాన్న. నన్ను క్షమించమ్మా. అంతేకాదు, ఈ డాక్టర్ నివేదిత. నేను చెప్తాను ఆనంద్. మీరు డాక్టర్ సుజాత? మీరు? ఎస్, నేనే. సుమారు 25 క్రితం నీ భార్య రేణుక నిండు గర్భిణి, పురిటికి నా హాస్పిటల్లోనే జాయిన్ అయింది. తనకు మగపిల్లాడు పుడితే సరే, ఆడపిల్ల పుడితే ఆ పిల్లని అనాథ శరణాలయంలో ఇవ్వమని, లేకపోతే తన కాపురం కూలిపోతుందని ఏడ్చింది. కానీ దాని దురదృష్టం, ఆమెకు ఆడపిల్లే పుట్టింది. ఆడపిల్లని తెలిస్తే భర్త ఆ పసిదాన్ని చంపేస్తాడని భయపడింది. తన ప్రాణ స్నేహితురాలు డాక్టర్ సుజాత సహాయంతో అదే హాస్పిటల్లో పుట్టిన ఓ అనాథ శిశువుని తన కొడుకి అని భర్తకు చెప్పింది. అంటే మీరు చెప్పేది అక్షరాల నిజం.
ఆ పిల్లే ఈ పిల్ల ఆడపిల్ల ఆది దేవత ఆనాడు నువ్వు వద్దు అని విసిరి పారేసిన అనాథ ఈనాడు డాక్టర్ నివేదిత భువనేశ్వరి హాస్పిటల్స్కి మేనేజింగ్ డైరెక్టర్ కూతుళ్ళని అనాథలుగా చివరికి ఒంటరినయ్యాను. నేను సతి కోసం ఎక్కడెక్కడో వెతికాను, కానీ దేవుడు నా కూతుల రూపంలో ఇచ్చిన శాంతిని సౌభాగ్యాన్ని చూడలేని అందుడయ్యాను. బాధపడకండి మిస్టర్ మోహన్. రేణుక, నన్ను క్షమించు. మీ అందరినీ నా మూర్ఖత్వంతో ఎంతో బాధ పెట్టాను. నిజంగా నేను ఒక ఫూల్ని. కళ్ళ ముందున్న అందమైన జీవితాన్ని కాదని, ఏవో అర్థం లేని ఆలోచనలతో నా జీవితాన్ని శిక్షించుకున్నాను. మీ అందరినీ శిక్షించాను. చాలమ్మా, నాకు సంతోషం చాలు. ఇక నేను చచ్చిపోయినా పర్వాలేదమ్మా. సుజాత ఫోన్ చేయగానే ఉన్న ఫలంగా వచ్చేసాను. ఫోన్ నిండి గండం గడిచింది. పిల్లలు ఇంకా రాలేదు రేణు? వస్తారండి. చాలా లేట్ అవలా. గుడ్ మార్నింగ్ మోహన్, లేచారా? ఆర్ యు ఓకే? నివేదిత దేవుడికేదో మొక్కుకుందట, అర్జెంటుగా మొక్కు తీర్చుకోవాలంటే గుడికి వెళ్ళి వస్తున్నాం. అవును, మీరు మెడిసిన్ వేసుకున్నారా? రేణు నర్స్ ట్రైనింగ్ ఎక్కడ తీసుకుందో తెలియదు గాని అన్ని టైం ప్రకారం టెన్షన్ గా వేస్తుంది. నా బ్రష్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఓకే. అవును, సాహితి గుడికి రాలేదా? వచ్చింది. గుడి నుంచి నేరుగా ఆఫీస్కి వెళ్ళిపోయింది. ఏదో తనకు పెద్ద ప్రాజెక్ట్ వచ్చిందట, అదయ్యిందాక తను మనకు దొరకదు. మిమ్మల్ని అందరినీ చాలా బాధ పెడుతున్నాను. ఏమిటో, నా లైఫ్ అంతా పజిల్లాగా ఉంది. ఏం పర్వాలేదు మోహన్, ఎలాంటి పజిల్ అయినా సాల్వ్ చేసే మేధావులు లాంటి ఇద్దరు కూతుళ్ళున్నారు. గుడికి వెళ్ళొచ్చానన్నా. ప్రసాదం తీసుకోండి. మీ పేరు మీద అర్చన చేయించానన్నా. నువ్వే నా దేవతవి, మళ్ళీ నాకు దేవతలు ఎందుకమ్మా? నానా, ఇంకోసారి పొగిడితే నేను మీతో మాట్లాడను. నివేదిత గారికి పొగడతలు నచ్చవు మోహన్. పొగడితే కాదు, వాస్తవం. అమ్మా, నువ్వు కూడా మొదలు పెట్టావా? సరే సరే, నేను అర్జెంటుగా వెళ్ళాలి. సరే, బాయ్. ఏయ్, ఉండవే, ఎక్కడికి వెళ్ళేది? బ్రేక్ఫాస్ట్ చేయకుండా వెళ్తావా? ఇడ్లీ తీసుకొస్తాను, ఉండు. మమ్మీ, ఇడ్లీ వద్దు, ఏమొద్దు, నాకు టైం లేదు. నో, కుదరదు. ఇందాకంటే గుడికి వెళ్తున్నాం కాబట్టి ఊరుకున్నాం. ఇప్పుడు ఊరుకోను, ఉండు, టిఫిన్ తీసుకొస్తాను. డాడీ, నేను వెళ్తాను, ఇడ్లీ నువ్వే తినే, ఓకే? బాయ్. బాయ్ అమ్మా. ఇదెప్పుడు ఇంతే. మోహన్ గారు, రండి, మనం కూడా టిఫిన్ చేద్దాం. అన్నయ్య, ఇప్పుడే పాలు తాగారు కదా, ఇంకో గంట వరకు ఏమీ తీసుకోరు. సరే, నువ్వు టిఫిన్ చేద్దు గాని రామ్మా. అలాగే. ఇప్పుడు ఎలా ఉంది మోహన్ గారు? మీ అందరి దయ వల్ల నేను బాగానే ఉన్నాను. మా దయ కాదు, రేణు దయ అనండి. రేపటి నుంచి మీకు కొంచెం కొంచెంగా సాలిడ్స్ ఇవ్వడం మొదలు పెట్టొచ్చు. ఇవాళకి లిక్విడ్స్తో ఉండండి. అలాగే, గంట గంటకి పళ్ళ రసంతో సృష్టిలో ఉన్న పళ్ళ రుచులన్నీ చూపిస్తున్నారు నాకు. ఇంకే మంచిదేగా.
గుడ్, టేక్ రెస్ట్. పదరేణు, మోహన్ గారు విశ్రాంతి తీసుకుంటారు, మనం వెళ్ళి టిఫిన్ చేద్దాం. ఓకే మోహన్, ఉంటాను. ఏంటండి, ఏం కావాలి? కాఫీ తీసుకురానా? నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి. ఈ ఇంట్లో మనం ఇంకా ఎన్నాళ్ళుంటాం? అదేం ఆలోచించలేదు. అయినా దానికే ఉంది, మీకు కొంచెం నెమ్మదించి నడవగలిగితే మనూరు వెళ్ళిపోదాం. మరి నివేదిత నర్సింగ్ హోమ్ ఏం చేస్తుంది? ఏం చేయడం ఏంటి? ఆ నర్సింగ్ హోమ్ తన సొంతం, తనే నడిపించుకుంటుంది. అదెలా కుదురుతుంది? మనతో వచ్చేయాలి కదా నివేదిత. సాహితీది ఉద్యోగం కాబట్టి రిజైన్ చేసి వచ్చి వేరే ఉద్యోగం వెతుక్కుంటుంది. కానీ నివేదిత ఎలా? అదేంటండి, వాళ్ళు మనతో ఎలా వస్తారు? వాళ్ళిద్దరూ ఈ ఊళ్ళోనే పుట్టారు, ఇక్కడే చదువుకున్నారు, ఇక్కడే సెటిల్ అవ్వాలి కదా. అంటే ఈ ఇంట్లోనే ఉంటారా? సాహితీ సంగతి ఎలా ఉన్నా నివేదిత పుట్టి పెరిగిన ఇల్లు ఇది. ఇది వదిలి ఎక్కడికి వెళ్తుంది? పెళ్ళయ్యేదాకా ఇదే కదా దానిల్లు. ఓ, అయితే ఆనందు సుజాతే దాని తల్లిదండ్రులు అన్నమాట. అందులో సందేహమే ఉంది. మనం జన్మనే ఇచ్చాం, కానీ ఈరోజు దాన్ని ఇంత దాన్ని చేసింది వాళ్లే కదా. అంటే నీ ఉద్దేశం ఏంటి? వాళ్ళు పెంచారు కదా అని దాని జీవితాన్ని వాళ్ళకి అంకితం చేస్తావా? అది నా కూతురు, నా కూతురు నా ఇంట్లోనే ఉండాలి. వెంటనే నివేదితకి చెప్పు, మనతో వస్తుందా లేక వేరే ఇల్లు తీసుకుని మనల్ని కూడా అక్కడికి తీసుకెళ్తుందా? అలా అయితే విజయనగరంలో మనకున్న ఇల్లు అమ్మేసి అందరం ఇక్కడే సెటిల్ అవుదాం. పరాయి వాళ్ళ ఇంట్లో ఎంతకాలం ఉంటాం?